క్రైస్తవ్యం మీద ఉన్నటువంటి ఒక దురభిప్రాయం ఏంటంటే చాలామంది అన్యజనులు మాట్లాడుతూ అంటారు మాలో ఎవరైనా చనిపోతే ఈ క్రైస్తవులుగా మార్పు చెందిన వారు ఎవరు కూడా పెద్ద కర్మకి లేదా దినభోజనాలకి ఆహ్వానించినా రావట్లేదు అని చెప్తున్నారు వాస్తవానికి మీరు బైబిల్ గ్రంథం ధ్యానిస్తే ఎందుకు మీకు అలాంటి మనసు వచ్చింది అన్యుల వివాహాలకు హాజరవుతున్నటువంటి మీరు వాళ్ళ దినకర్మలకు ఎందుకు హాజరవ్వట్లేదు అని అంటే వీళ్ళు అంటారు కదా అక్కడ ఏదో చేశారండి వాళ్ళు ఏదో చేశారండి అంటే మీరు అక్కడికి వెళ్ళట్లేదు కదా వాళ్ళని పరామర్శించి వాళ్ళు పెట్టే భోజనం తిని రావడానికి వెళ్తున్నారు వివాహాల విషయంలో కూడా వాళ్ళు చేసే కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటారు మీరు అక్కడ భోజనాలు చేస్తున్నారు సో దినకర్మ దగ్గర కూడా వాళ్ళు చేసే కార్యక్రమాలు వాళ్ళవి వాటితో మీకు సంబంధం లేదు మీరు కేవలం వాళ్ళతో ఉన్న బంధుత్వానికి విలువనిస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి భోజనం చేసి మీరు ఇంటికి వస్తున్నారు సో అందులో తప్పేం లేదు మీరు ప్రార్థన చేసి భోజనం చేస్తే ఎక్కడైనా సరే మనం ప్రార్థన చేసుకుని భోజనం చేస్తే ప్రార్థన వలన అది పవిత్రపరచబడుతుందనే మాట బైబుల్ గ్రంథంలో వ్రాయబడింది కానీ చాలామంది ఏంటంటే లేదండి మేము దినానికి వెళ్ళమని అంటారు ప్రసంగ గ్రంథం ఏడవ అధ్యాయంలో ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు విందు జరుగుతున్న ఇంటికి పోవుటకంటే కంటే వారి ఇంటికి పోవటం మేలు ఎలా మరణం అందరికీ వచ్చిన కనుక బ్రతుకు వారు దాన్ని మనస్సును పెట్టుదురు అన్నట్టు అంటే విందు జరుగుతున్న ఇంటికి వెళ్ళడం కంటే వివాహాలకు వెళ్ళడం కంటే దినకర్మలకు వెళ్ళడం మేలే కదా సో వివాహాలకు వెళ్ళి చేసిన భోజనం చేయడానికి అడ్డు లేనప్పుడు దినకర్మకు వెళ్ళి భోజనం చేయాల్సితే ఎందుకు మీరు బంధువులతో గొడవలు పడుతున్నారు ఎందుకు మీరు ఈ చీలికలు తీసుకొస్తున్నారు ఇది దుష్టుడు పుట్టించినటువంటి ఒక దురభిప్రాయం కాబట్టి ఒక వ్యక్తిని సత్యంలోనికి నడిపించడానికి ఒక వ్యక్తి మారు మనసు పొందే విధంగా అతనికి సత్యం పట్ల అవగాహన కలిగించడానికి ఒక వ్యక్తి తన పాపపు జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధపరచబడటానికి క్రీస్తు చెంతకు రావటానికి మీరు ఆటంకాలుగా మారకూడదు ఈ విషయాన్ని నేను చాలా రోజులుగా చెప్తున్నాను వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు క్రీస్తుని నమ్మితే ప్రేమను కోల్పోతారు క్రీస్తుని నమ్మితే బంధుత్వాలు వద్దనుకుంటారు క్రీస్తుని నమ్మితే ఇక మేము ఎలాంటి వాటికి హాజరుగా ఉంటారు ఏంటి వీళ్ళకి ఏం బాధ కలిగింది మనం ఏం తప్పు చేశామన్న భావజాలలో వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు ఒక ఆత్మను రక్షించాలి ఒక ఆత్మను సత్యమార్గంలో నిలబెట్టాలి అని అనుకున్నప్పుడు మీరు వ్యర్థమైన విషయాల మీద వ్యర్థమైన సిద్ధాంతాల మీద కాలు మోపకూడదు దయచేసి నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటాను మీరు జ్ఞానవంతులు మీరు వివేకవంతులు మీరు అన్నీ ఎరిగినవారు అన్నీ తెలిసినవారు సర్వసత్యము అనేది మనకు అనుగ్రహింపబడింది ఆ దైవజ్ఞానాన్ని నేర్చుకుంటున్నటువంటి మనం ఆ దైవజ్ఞానానికి విలువనిస్తున్నటువంటి మనం ఆ విలువను కోల్పోతే ఎలా కాబట్టి ప్రజలందరి విషయంలో చాలా జాగరూకులై మీరు ఉండాలి వాళ్ళ చేత అవమానింపబడే విధంగా మీరు ఈ కార్యక్రమాల్లో పాలిభాగం తీసుకోకూడదు ఎప్పుడైతే మీరు వాళ్ళకు ప్రేమను పంచుతారో ఆ ప్రేమను మీరు తిరిగి పొందుకోగలుగుతారు మీరు వాళ్ళకి ద్వేషాన్ని పంచినప్పుడు వాళ్ళు ఇంకా రెట్టింపు ద్వేషాన్ని మీకు తిరిగిస్తారు కాబట్టి వాళ్ళు పిలిచినప్పుడు మీరు వెళ్ళి చక్కగా వారితో పాటు ఆ కార్యక్రమంలో పాలిభాగం తీసుకుని వాళ్ళని ఓదార్చి వాళ్ళకు సహకరించి వాళ్ళ ఇంట్లో మీరు ప్రార్థనాపూర్వకంగా భోజనం చేసి మీ ఇంటికి మీరు తిరిగి వచ్చేస్తే సమస్యే లేదు కదా కానీ ఎందుకు మీరు లేదు 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 మీ వివాహాలకైతే మేము హాజరవుతాం కానీ మీ దినకర్మలకు మేము హాజరుగాము అని వాళ్ళని ఎందుకు కించపరుస్తున్నారు అవమానపరుస్తున్నారు కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కరూ తమ తప్పుదిద్దుకొని మీరు ఊహించుకున్నట్టుగా అక్కడ ఏం లేదు మీరు ఏదేదో ఊహించుకుని భూతద్దంలో చూస్తున్నారు మీరు ప్రార్థనాపూర్వకంగా ఉన్నప్పుడు మీకు ఏ ఇబ్బంది లేదు గనుక ఎవరితోనూ సత్సంబంధాలు తెంపుకోవద్దు వారితో ఉన్న చక్కటి అనుబంధాన్ని మీరు పాడు చేసుకుని వాళ్ళ దృష్టిలో మీరు విలువలేని వారిగా ఎంచబడొద్దని మీ అందరికీ హితో పలుకుతూ నా మాటలు ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యు ఆల్